హైదరాబాద్ నాచారంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సనా సెల్ఫీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆత్మహత్య వెనుక సనా భర్త వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న సనా భర్త హేమంత్ అబిట్స్ లో డీజేగా పని చేస్తున్నాడు. ఆయన దగ్గర ట్రైన్ అయిన సుఫియా ఖాన్ అనే అమ్మాయితో హేమంత్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సనా గుర్తించింది. ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై భార్యపై కక్ష కట్టిన హేమంత్ నిత్యం వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక సనా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. మా పాప ఏమో 5 ఇయర్స్ ముందు ఒక బాబుని ఆయన పేరు హేమంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నది. వాళ్ళు ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మేమందరం కలిసి ఇష్టపూర్వకంగా గ్రాండ్గా మ్యారేజ్ చేసి పంపించినాము. ఒక పెళ్ళైనక 2 ఇయర్స్ దాకా మంచిగా చూసినాం, మంచిగా ఉన్నారు సార్. వాళ్ళు ఢిల్లీలో వచ్చేది, ఢిల్లీలో పనిచేసేవాళ్ళు. మా పాప ఇందుకులో పనిచేసేది సార్, సైజ్ జెంట్లో పనిచేసేది. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, 2 ఇయర్స్ హ్యాపీగా ఉన్నారు. మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి రిలీజ్ చేయడం, మా పాపను హరాస్మెంట్ చేయడం, కొట్టడం. వాళ్ళ పేరెంట్స్కి యాక్చువల్గా వాళ్ళు మా ముందు యాక్ట్ చేశారు అంతే తప్ప, కానీ వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఇట్లా ముస్లిం పిల్ల అని ఇష్టం లేకుండా అయితే అయినా సరే వాళ్ళు యాక్టింగ్ చేశారు. బట్ ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్న 2 ఇయర్స్ హ్యాపీ ఉన్న తర్వాత మా పాపకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈ హేమంత్ అని పిల్లలు హ్యాబిట్స్లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్ అంటే మ్యూజిక్ టీచర్గా పనిచేసేవాడు. అక్కడ ఒక సుబ్బి ఖాన్ అని ఒక ట్రైనింగ్ వాళ్ళ దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చేది. ఆ మ్యూజిక్ నేర్చుకున్న టైంలో మా అల్లుడు ఆ పిల్లకి అలవాటు అయింది. బట్ ఎట్లా వాళ్ళకి బ్యాడ్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత మా పాపని అరెస్ట్ చేయడం. అసలు మెయిన్ రీజన్ అంటే ఈ సూఫీ ఖాన్ వల్లనే మా పాపకి చాలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. చాలా టార్చర్ స్టార్ట్ చేసి మా పిల్ల తట్టుకోలేకపోయింది. ఆయన ఇక్కడే ఇదే శాంతి కాలంలో ఉన్నప్పుడు ఈ 2000 కోట్లు మా పాపని కొట్టినప్పుడు మేము నాచురల్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేసినాం. కాకపోతే ఎఫ్ఐఆర్ చేయలేదు, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఇక్కడైన తర్వాత మరి వాళ్ళు ఊరికెళ్ళలేదు, దావత్కి పెళ్ళి కానీ ఊరికెళ్ళదు. అక్కడ కూడా తీసుకెళ్ళి కొట్టింది మా పాపని. వాళ్ళ అత్తమామ కూడా హరాస్ చేసాం మా పాపని ఇష్టం కూడా. అయితే అక్కడ పదంపూర్లో కూడా మేము కూడా పోలీసులో కంప్లైంట్ పెట్టినాం, కూడా రాస్తాము. ఆ తర్వాత పోనీ ఆడు బాగుపడతారని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ కలిసి పోనీ బయట కంట్రీకి పంపిస్తే బాగుపడతాడేమని చెప్పి ఇదే ఫిబ్రవరిలో ఆడు సైప్రస్ కంట్రీకి పోయాడు. ఆడపోయిన తర్వాత ఫోన్ ఇక్కడేమో ఇక్కడ రాసిపోయాడు ఏమని నేను ఆ పిల్లతో సంబంధం పెట్టుకోను, మా భార్యని మంచిగా చూసుకుంటా, పిల్లలు మంచిగా చూసుకుంటా, అన్ని చూసుకుంటాను, మంచిగా రాసి అంతా చేసిపోయాడు అని ఆ మాట నమ్మినాం మేము. ఆ మాట నమ్మిన తర్వాత మాకు తెలియదు మా పాపని 3-4 మంత్స్ ఫోన్లో హరాస్మెంట్ చేసి